అక్కడికి నడిచి వెళ్ళి అక్కడైతే బుట్టు వల్ల ఉంటాయి వెళ్ళి అది అక్కడ నడిచి వెళ్ళాలి అక్కడ నడిచి. ఫ్రెండ్స్ చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో, ఇక్కడ ఎవరు పంట వేసింది కాదు తీసింది కాదు. సో ఫ్రెండ్స్ వల్ల అయితే వేసేసాము, పొలమూట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఇందులో మనం రెండే వేస్తాము. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు కేబ్రో నేచర్. అక్కడ వల్ల కనిపిస్తున్నాయి కదా బుట్లు కనిపిస్తున్నాయా, ఆ బుట్లో వెళ్ళి వల్ల అయితే వేస్తాం అనమాట. రేపు మార్నింగ్ అయితే ఆ వల్ల ఎత్తుతాము, ఎత్తినప్పుడు ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాము. మనం తినడానికి ఏం లేదు కాబట్టి దోసకాయలు అయితే ఇక్కడ ఆర్గానిక్గా పండినవి అయితే ఉన్నాయన్నమాట, అవి తెంపుకొని అయితే మనం అయితే తిందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా ఇది ఆర్గానిక్ దోసకాయ అనమాట, ఇక్కడ ఎవరు పంట వేసింది కాదు చేసింది కాదు. చూసారా దోసకాయ ఎలా పండిందో, ఇది చాలా టేస్ట్ అంటే చాలా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఏమైనా దొరుకుతాయని చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు దొరికాయి, ఇది ఒకటి చూద్దాం ఇంకా ఎన్ని దొరుకుతాయో. ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి, ఇవి ఒకటి చూసారా చిన్న చిన్నవి ఉన్నాయి, పండలేదన్నమాట, పండితే బాగుంటాయి అంటే కొంచెం బాగా రావాలి. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అయితే ఇంకేం బాగుండవు కాబట్టి తంపట్లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా దోసకాయ, ఈరోజు మనకి ఆహారం ఇదే అనమాట, ప్రజెంట్ ఫుడ్ ఏం లేదు మన దగ్గర కాబట్టి ఈ తినేసి అయితే ప్రజెంట్ ఈ మధ్యాహ్నం అయితే ఇలా గడిచిపోతుంది. సాయంత్రం అయితే మనం ఫుడ్ అరేంజ్ చేసుకుందాము. ప్రజెంట్ మన దగ్గర చాక్ కూడా లేదు కాబట్టి ఇలా తినేద్దాం. కొంచెం పచ్చిగా ఉన్నాయి కానీ బాగున్నాయి, ఎందుకంటే అడవిలో పండింది కదా, ఆర్గానిక్ ఫుడ్ అన్నమాట, ఇదంతా కూడా మందేసి పండించినవి కాదు కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయి. సో ఫ్రెండ్స్ మనమైతే చూసారు కదా మనమైతే బుట్టలు ఎక్కేస్తాం అనమాట. ఈ బుట్టలు వచ్చేసి నాలుగు మూటలు ఉన్నాయి, ఇది మనం వేయాల్సిన వాళ్ళు కాదు, ఇవి మనం ఆ దరికి వెళ్ళి ఆ దరి నుంచి మనం అటు సైడ్ నడిచి వెళ్ళాలి. అటు సైడ్ నడిచి వెళ్తే అక్కడ ఒక మూడు మూటలు నాలుగు మూటలు ఉన్నాయంట, అవి అయితే మనం వేయాలి, వేసి మార్నింగ్ చేపలు చూడాలి. ఓకేనా ప్రజెంట్ ఏమే పట్టుకేదే పట్టుకు అలాగే ఫ్రెండ్స్. మనమైతే ఫైనల్గా మనం ఆ దరి నుంచి ఈ దరికి అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా ఎలా ఉందో బుట్టు అయితే ఇక్కడ కట్టేసాము, మన వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు దీన్ని, తీసుకెళ్ళి వాళ్ళు అయితే వేస్తారన్నమాట. ఆ నాలుగు మూటలు వాళ్ళు అయితే వేస్తారన్నమాట, ఆల్రెడీ ఇంకొక నాలుగు మూటలు అక్కడ అయితే ఆ ఏరియాలో వేస్తున్నారన్నమాట. అక్కడ వేసేసి ఆ నాలుగు మూటలు వేసిన తర్వాత ఈ నాలుగు మూటలు అయితే ఈ ఏరియాలో వేస్తారు, ఈ ఏరియాలో వేస్తారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న బోయాలు, అవి ధర్మాకోల్ బెండ్ అనమాట, అవి దాంట్లో కట్టి వేస్తారనమాట. ఇవన్నీ అక్కడ పెట్టేసి మనం అయితే ఇటు సైడ్ నడిచి వెళ్ళి వల్ల అయితే వేయాలన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే ఇప్పుడు అక్కడికి నడిచి వెళ్ళి అక్కడైతే బుట్టు వల్ల ఉంటాయి, వెళ్ళి వల్ల వేయాలన్నమాట. ఇప్పుడు అయితే నడిచి వెళ్తాం, మనకి ఫుడ్ ఇదే, మళ్ళీ తిందాం బాగుంది. అడవిలోని ఏం దొరకవు కాబట్టి ఇవైతే తినాలి. మనమైతే బుట్టు దగ్గరకు అయితే వచ్చేసాం అనమాట. చూసారు కదా బుట్టు వలమూటలు చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఇందులో మనం రెండే ఎత్తాము, ఎందుకంటే ఎక్కువ వేసామంటే అవన్నీ ఎత్తాలంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి ఒక రెండు మూటలు అయితే వేద్దాము. చూద్దాం చేపలు ఎలా పడతాయో చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని గెలలోకి దబ్బాలంటే నీటిలోకి తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి అయితే మేము చేసేది కాకుండా మా బ్యాక్ సైడ్ చూస్తే మంచి వ్యూ కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అయితే శ్రీశైలం డ్యామ్ నిండక ముందే ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. ఇదే కాదు ఇంకా చాలా వీడియోలు వస్తాయి మీకు, చాలా బాగుంటాయి. ఈ నల్లమల ఫారెస్ట్లో మనకి మంచి మంచి వాటర్ఫాల్స్ ఉంటాయి, అలాగే మంచి మంచి ఐలాండ్స్ ఉంటాయి. అలాగే నేచర్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించాను అని అనుకుంటున్నా, చాలా బాగా చూపించాను. అయితే ఇక్కడ ఈ మత్స్యకారులు వీళ్ళు జీవన విధానం అనేది కూడా చూపించడం జరిగింది, అలాగే
వాళ్ళు ఎలా వలలేస్తారు, ఎలా వలలెత్తుతారు, ఎన్ని చేపలు పడతాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా మనం ప్రభాస్ గారు సొరఫైట్ ఉంటుంది కదా ఛత్రపతి సినిమాలో, ఆ విధంగా అయితే మనం సొరఫైట్లు కూడా చేసాము చేపలతోని. చూడండి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం అయితే ఇప్పుడు ఇక్కడ ఒక రాయి ఒడిచేసి వల అయితే వేయాలన్నమాట. ఇది మోసలోలా అంటే చిన్న చేపలు పడతాయి, చిన్న చేపలు వల ఇది. చిన్న చేపలు ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్లో పడిపోతాయి. పడిపోయిన తర్వాత మనం అయితే ఆ చేపలు పట్టుకెళ్ళి ఫ్రై చేసుకుందాము. వండుకొని పులుసు పెట్టుకుంటే పులుసు పెట్టుకుందాం, లేదంటే ఫ్రై చేసుకుందాం. మొత్తానికి అయితే ఇప్పుడే తినాలనిపించింది కాబట్టి మనం అయితే చిన్న చేపల వల్ల అయితేనే పడతాయి తొందరగా, పెద్ద చేపలు అయితే మనకు తొందరగా పడవు కాబట్టి పెద్ద చేపలలో వేసేసి పొద్దున్నైతే ఎత్తాలన్నమాట. ఓకే చిన్న చేపలలో వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి పెద్ద చేపలలో అన్నమాట. ఈ పెద్ద చేపలలో మనం అయితే ఇప్పుడు వేయాలి. చూసారు కదా, ఇక్కడైతే సెంగు కట్టి మనం అయితే మొత్తం వేసుకెళ్ళాలన్నమాట. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను, చూడండి ఎలా వేస్తున్నాం అనేది. సో చూసారు కదా, మనం అయితే 2 మూటలు అయితే తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఈ 2 మూటలు వచ్చేసి ఒక 50 కేజీల వరకు ఉండొచ్చు, అంటే ఒక్కొక్క మూట 20 నుంచి 25 కేజీల వరకు ఉండొచ్చు అన్నమాట. సో దీనికైతే ఒక 4 కేజీల చేప నుంచి 20 కేజీల చేప వరకు పడవచ్చు అన్నమాట, అంటే పెద్ద చేపల వల్ల. ఇది మనం ఇందాక వేసాం కదా చిన్న మోసలని చెప్పేసి, అది చిన్న చేపల వల. అదేంటంటే ఒక 100 గ్రామ్ ఒక 200 గ్రామ్స్ అయితే వెయిట్ చేపలు అయితే పడవచ్చు అనమాట. చిన్న చేపలు పడతాయి, అవేంటంటే మనం ఫ్రై చేసుకోవచ్చు, అలాగే కర్రీకి కూడా బాగానే ఉంటాయి, అలాగే కాల్చుకొని తినడానికి కూడా సూపర్గా ఉంటాయి అనమాట. ఓన్లీ అది ఈవినింగ్ మనకి ఏం లేదు కాబట్టి, ఇక్కడ కాయగూరలు కానీ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి, ఒకటి తింటే చారు తినాలి లేదంటే చేప తినాలి కాబట్టి మనం అయితే చేపలు ఈవినింగ్కి ఏ కూర లేదని చెప్పేసి అదైతే వేసుకున్నాం అనమాట. సో మనం అయితే వల్ల వేసేసాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ చిన్న చేపల వల్ల కొంచెం వడ్డమ్మట బదిరిస్తే మనకైతే చేపలు పడతాయి అన్నమాట. ఆ విధంగా బదిరించి కొన్ని చేపలు పడితే అవి అయితే ఈరోజు మనం ఫ్రై చేసుకుందాము, చారు పెట్టుకొని ఫ్రై చేసుకుని తిందాం. ప్రజెంట్ అయితే మనం అయితే వల్ల వేసేసాం కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అన్నమాట. సో చూసారు కదా, మాకు ఈ 2 మూటలు వేయడానికి దాదాపు ఒక 2 గంటలు అయితే పట్టిందనమాట. అయితే మేము కొంచెం నిదానంగా వేసాము, వాళ్ళైతే ఒక 1 అవర్లో 2 మూటలు వేసేస్తారనమాట. మనం అయితే కొంచెం నిదానంగా వేసాం కాబట్టి దాదాపు ఒక 2 అవర్స్ అయితే పట్టింది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనం మళ్ళీ మార్నింగ్ వచ్చేసి చేపలు పడ్డాయా లేదా అనేది మార్నింగ్ చూడాలి. మార్నింగ్ వచ్చేసి ఒక 6 ఒక వాళ్ళైతే 5 కే వేస్తారు, మనం అయితే ఒక 6 కి అలా వేసి మనం వద్దాం. అయితే వాళ్ళు చూసుకుంటూ వస్తున్నాడు. నేనైతే కింద ఇక్కడ నుంచి రాళ్ళు విసిరితే ఆ బెదురుకి వెళ్ళి చేపలు అయితే పడతాయి అన్నమాట. వాళ్ళైతే చూసారు కదా, అక్కడైతే వేసాము, అలా రాళ్ళు విసురుకుంటూ వెళ్తే ఈ ఒడ్డు నుండి చేపలన్నీ దాంట్లోకి వెళ్ళి పడతాయి అన్నమాట. సో రాళ్ళు అయితే ఇసిరాం అనమాట. రాళ్ళు ఇచ్చిన తర్వాత చేపలు అని పడే చూద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఓ చేప అయితే పడ, చిన్న చేప చూపిరా. పోను ఇలాంటి చేపలు పడితే ఇక అంతే చేపలు వేస్ట్. చేపలు ఏం పడలా, ఇంకో కొంచెం ఒక 5 కేజీలో 1 కేజీ వల్ల అయితే ఉంది, చూద్దాం ఏమైనా పడతాయేమో. సో ఫ్రెండ్స్ వల్ల అయితే వేసేసాము, మార్నింగ్ వచ్చి వల్ల ఎత్తాలి, అప్పుడు చేపలు ఎన్ని పడే తెలుసుకోవాలి. మరి ప్రజెంట్ అయితే వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సూపర్ లొకేషన్స్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది. పచ్చగా పచ్చని చెట్లు. ఫ్రెండ్స్ చూసారు కదా, లొకేషన్ ఎంత బాగుందో, వ్యూ అయితే ఎదిరింది కదా. వ్యూ సూపర్ ఉంటుంది, ఎప్పుడైనా రావాలనుకుంటే వచ్చేసేయండి తొందరగా.
కలిసి భోంచేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు అయితే మన వంట ఇదే అనమాట. ఇక్కడ వండుకొని తినాలి. చూసారు కదా, మనం అయితే జస్ట్ ఒక చారు సాంబార్ పెట్టుకోవడానికి జస్ట్ దాంట్లోని సాంబార్ అంటే మీరు చాలా ఐటమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. జస్ట్ ఒక ఉల్లిగడ్డ, నెక్స్ట్ ఒక టమాటా, ఒక 4-5 పచ్చిమిరపకాయలు అనమాట. ఇంకా కారం లైట్గా వేయాలి. ఇది ఒక సాంబార్. ఇది పెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నాం మేము. సాంబార్ ఇలా చూపించు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చేప కాల్చుకున్నాము. పొద్దున్నే 9 గంటలకు అన్నం తిన్నాం. 9 గంటలకి సాయంత్రం ఇప్పుడు 6 అవుతుంది. ఆల్రెడీ తినేసి చెప్తావరా? ఇదో ఇప్పుడు వచ్చి ఇదిగో తిన్నాను చేప, చిన్న చేప. ఇది ఎంత అంటే ఒక 6 mm బిట్ ఉంటుంది కదా, అంత ఉంటుంది తెలుసా. సేమ్ అంతే చేప తిన్నాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇది. తర్వాత దోసకాయలు కూడా తిన్నాము, కంతే ఆకలేస్తున్నాయి. అప్పుడు కూడా చేపలు దొరుకుతాయి అనుకుంటే ఇదిగో చేప దొరికింది, వలలేస్తే ఇది దొరికింది. చెప్పుకుంటే సిగ్గుసేటు. ఏంది చేపలు ఒక 5-6 చేపలను దొరికితే, లేదంటే 10-15 దొరికితే కూర వండుకున్నాం అనుకున్నాం. లాస్ట్కి ఇదిగో సారు పెట్టుకుంటున్నాం. మా బతుకులు అలా ఏడుస్తున్నాయి. సరే ఫ్రెండ్స్, మనదైతే సపోర్ట్ చేయండి. ఇంత కష్టాలు పడుతున్నాం, దూరం వచ్చి తిండి తిప్పలు లేవు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కానీ ఆ రోజు బతికిపోయి అనుకోవాలి దేవుడు. అందమైన వాకిలిలోన జోడు.